సర్వసాధారణంగా మనం క్రికెట్ పరిభాషలో క్రికెట్ చట్టాల ప్రకారం ఏంటంటే రిటైర్డ్ హర్ట్ అంటాం. అంటే ఒక బ్యాట్స్మెన్ ఆడుతూ మధ్యలో గాయపడినా అనారోగ్యం పాలైనా కూడా అతను పెవిలియన్కి వెళ్ళిపోతాడు, దాన్ని రిటైర్డ్ హర్ట్ అంటారు. ఇప్పుడు నేను ఈ రిటైర్డ్ హర్ట్ అనే క్రికెట్కు సంబంధించిన పదాన్ని రాజకీయాల్లోకి తీసుకొస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా రిటైర్డ్ హర్ట్ అయ్యారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. క్రికెట్లో రిటైర్డ్ హర్ట్ అయిన వ్యక్తి పెవిలియన్కి వెళ్ళిన తర్వాత ఒకవేళ మళ్ళీ అతను కోలుకుంటే, ఆ గాయం నుంచి తేరుకుంటే, అతను మళ్ళీ నేను ఫిట్ అయ్యాను అని అన్న తర్వాత ఇతను ఫిట్గా ఉన్నాడు అని కన్సర్న్డ్ ఆ డాక్టర్స్ ఎవరైతే టీం డాక్టర్స్ ఉంటారో క్రికెట్ టీం సంబంధించిన డాక్టర్స్ వాళ్ళు నిర్ధారించిన తర్వాత అతను మళ్ళీ క్రీజ్లోకి వెళ్ళొచ్చు, అంటే బ్యాటింగ్ చేయొచ్చు. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? ఆయన అనారోగ్య కారణాలతో ఎప్పుడైతే బెయిల్పై వచ్చారో ఇది తెలుగుదేశం పార్టీ పైన తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ రిటైర్డ్ హర్ట్ అనే పదంతో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కథనాలు ప్రచురిస్తున్నారు, కథనాలు రాస్తున్నారు. తప్పు పట్టడానికి ఏం లేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి అదే. ఆయన అరెస్టు కావడానికి ముందు అతను ఆయన యువకుడిలాగా ఒక ఇంప్రెషన్ ఇవ్వడం, ప్రజలు కూడా ఈ 73 ఏళ్ల వయసులో కూడా అవలీలగా ఆయన వెహికల్ పైకి మెట్లెక్కుతూ పైకి వెళ్ళిన దృశ్యాలు గతంలో చాలా చూశాం. సో యంగ్ అండ్ డైనమిక్ ఎనర్జెటిక్ అని మనమంతా అనుకుంటూ వచ్చాం. ఎవరైనా సరే, అంటే 73-74 ఆ ఏజ్లో ఉన్న ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు ఆ రకంగా తన వయస్సుకు మించిన శక్తివంతమైన పనులు చేయడం, తన వయసు కంటే తన చిన్న వయసులో అంటే 40-50 ఏళ్ల వయసు లేదా 30 ఏళ్ల వయసులో ఉండే వ్యక్తి యువకుడి లక్షణాలు అనండి, లేకుంటే ఆ ఉత్తేజం ఉత్సాహం అనండి, అవి చంద్రబాబు నాయుడులో మనకు కనిపించాయి. ఆయన స్కిల్స్ క్యాంప్లో అరెస్ట్ అయ్యి 52 రోజులు ఉన్న తర్వాత నిజానికి క్వాష్ పిటిషన్ పైన అనుమానంతో ఆయన హెల్త్ గ్రౌండ్స్ పైన బెయిలు తీసుకొని బయటకు వచ్చినట్టుగా ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే క్వాష్ పిటిషన్ పైన ఎటువంటి తీర్పైనా రావచ్చు, అది చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా వస్తుందా వ్యతిరేకంగా వస్తుందా అనేది మనం చెప్పడానికి లేదు, మనం గెస్ చేయడానికి లేదు. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ సంబంధించిన బంతి ఉంది కనుక సుప్రీంకోర్టు ఎటువంటి డిసిషన్ తీసుకుంటుంది, ఎటువంటి జడ్జిమెంట్ ఇస్తుందనేది మనకు తెలియదు. బట్ క్వాష్ పిటిషన్ పైన చంద్రబాబు నాయుడు గారికి అనుమానాలు పెరిగిపోయి ఉంటాయి. ఎందుకంటే హైకోర్టు ఆల్రెడీ క్వాష్ పిటిషన్ కొట్టివేసింది. క్వాష్ పిటిషన్ అంటే మనం చాలాసార్లు డిస్కస్ చేసాం, మొత్తంగా ఆయన పైన నమోదైన ఎఫ్ఐఆర్తో సహా ఆ స్కిల్స్ క్యాంప్ సంబంధించిన కేసులన్నింటినీ ఎత్తిపారేయడం, మొత్తంగా ఆ కేసులను మొత్తంగా రిమూవ్ చేయడం. సరే, దీనికి సంబంధించిన సాధ్యాసాధ్యాలు ఏమిటి అనే సంగతి, అంటే సుప్రీంకోర్టు తీర్పు సంబంధించి మనకేమీ తెలియదు, మనం చెప్పడానికి లేదు. బట్ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టివేస్తే దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులోకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టులో తీర్పు పెండింగ్లో ఉంది, ఈలోగా 52 రోజులు గడిచాయి. ఇంకా ఇప్పట్లో బెయిల్ రాదేమో, అంటే క్వాష్ పిటిషన్ కనుక నమ్ముకుంటే మనం బయటపడతామో లేదో, ఇదంతా ఎందుకు అని చెప్పి అప్పుడు కంటి ఆపరేషన్ ఒకటి, సర్జరీ, తర్వాత అనారోగ్యం అని వివిధ సమస్యలు ఏవైతే ఆరోగ్యపరమైన సమస్యలు వాటన్నిటినీ కోర్టులో వాదించి మొత్తం మీద అయితే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మధ్యంతర బెయిల్ సాధించుకున్నారు. ఇది ఒక డైమెన్షన్. సో రెండో డైమెన్షన్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్గా ఏం జరుగుతుందంటే ఇక మా సార్ పని అయిపోయింది, ఆయన అనారోగ్యం పాలైపోయాడు, ఆయన మళ్ళీ అంటే రిటైర్డ్ హర్ట్ అంటాం కదా, అక్కడి నుంచి మళ్ళీ ఆ క్రీజ్లోకి ఎప్పుడు వస్తారు,
ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన బ్యాటింగ్ చేయవలసి ఉంది ఆయన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన బ్యాటింగ్ ఎట్లా చేసే అవకాశం ఉంది? ఇదివరకటి ఆ నూతన ఉత్సాహంతోటే చేసే అవకాశం ఉందా లేదా అన్న దానిపైన కూడా తర్జన భర్జన రకరకాలుగా జరుగుతుంది. అంటే ఓవరాల్గా నేను ఏం చెప్పాల్సుకున్నా అంటే, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అనారోగ్య కారణాలు చెప్పి బెయిలు పొందారో, అట్లా బెయిలు పొందడం అన్నది తెలుగుదేశం పార్టీకి మైనస్, తెలుగుదేశం పార్టీకి ప్రతికూలమైన వ్యవహారం, తెలుగుదేశం పార్టీ క్యాడర్కు నిరాశ నిస్పృహ కలిగించేది. ఆయన క్వాష్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు వచ్చేదాకానైనా సరే జైల్లో ఉండి ఉంటే అది తేడాగా డిఫరెంట్గా ఉండేది, దానికి సంబంధించిన యాంగిల్ వేరేగా ఉండేది. క్వాష్ పిటిషన్ పైన సుప్రీంకోర్టు తీర్పు రావడానికి ముందే ఆయన బెయిల్ పొందడం అంటే ఖచ్చితంగా దానిపైన అనుమానాలు ఉండే ఆయన ఈ రకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా భావించవచ్చు. ఇంకా దాంట్లో పెద్దగా అనుమానాలు ఏమి లేవు. అంటే క్వాష్ పిటిషన్ గ్యారంటీగా తనకు వ్యతిరేకంగా రావచ్చు, అప్పుడు తన పరిస్థితి ఏమిటి? పైగా కేసుల మీద కేసులు సిఐడి పెడుతోంది, పీటీ వారెంట్లు దాఖలు చేస్తోంది. ఈ సమస్యలన్నిటి నుంచి, ఈ కేసులన్నిటి నుంచి ముందుగా రిలీఫ్ పొందాలంటే ఇంతకు మించి మార్గం లేదని బహుశా ఆయన అనుకుని ఉండొచ్చు, లేదా ఆయనకి ఎవరైనా సిద్ధార్థ లూథర్ లాంటి న్యాయవాదులు సలహా ఇచ్చి ఉండొచ్చు. ఈ క్వాష్ పిటిషన్ సంగతి ఎట్లా ఉన్నా కూడా మీ ఆరోగ్యం రీతానైనా సరే ముందు బెయిల్ తీసుకోండి అని చెప్పి ఉండొచ్చు. మొత్తం మీద ఆయన ఇంటీరియం బెయిల్ పైన బయటకు వచ్చారు. సరే, ఆయన బయటికి రావడం పట్ల ఎవరికి రకమైన అభ్యంతరాలు ఏం లేవు, ఇంక్లూడింగ్ వైసీపీ కూడా. ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, ఆ ట్రీట్మెంట్ తీసుకుంటారు, ఆ ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ జైలుకు వెళ్ళాలా లేదా జైలుకు వెళ్ళాల్సి వస్తుందా రాదా అనేది అది ఒక డిఫరెంట్ ఇష్యూ. బట్ ఓవరాల్గా ఏంటంటే, ఆయన ఈ రకంగా రిటైర్డ్ హట్గా, అంటే తాను అనారోగ్యానికి గురైనట్టుగా తెలుగు ప్రజలకు తెలియజేయడం వల్ల, తెలుగుదేశం పార్టీ క్యాడర్కు తెలియజేయడం వల్ల, తెలుగుదేశం పార్టీ అభిమానులకు తెలియజేయడం వల్ల జరిగేది ఏమిటి? నష్టం తప్ప లాభం లేదు, నష్టం తప్ప ఎటువంటి ప్రయోజనం ఆ పార్టీకి కలిగే అవకాశాలు మనకెక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే మొత్తం, అంటే ఇప్పుడు ఒక ప్లే గ్రౌండ్ అనుకుందాం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎలక్షన్ ప్లే గ్రౌండ్లో ఒక భారీ పోరాటం జరగబోతుంది, కురుక్షేత్ర సంగ్రామం జరగబోతుంది. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కురుక్షేత్ర సంగ్రామం గురించి ప్రస్తావించారు. ఎవరి మధ్య కురుక్షేత్ర సంగ్రామం అంటే, ఇప్పుడు తెలుగుదేశం జనసేన కూటమి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి, అంటే వర్సెస్ వైసీపీ మధ్య ఒక యుద్ధం, భీకర యుద్ధం జరగబోతుంది. ఈ భీకర యుద్ధంలో రిటైర్డ్ హార్ట్ అయిన చంద్రబాబు నాయుడు గారు అప్పటికి బాగా కోలుకొని ఆరోగ్యవంతంగా చాలా గట్టిగా మళ్ళీ అదే స్పీడ్తో ఆయన మరి ఆడగలరా, ఆ ప్లేగ్రౌండ్లో ఆయన దిగగలరా లేదా అనేది చూడాలి. సో మనం అనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఈ కేసులన్నీ ఉన్నాయి కదా, స్కిల్ స్కామ్ అనండి లేదంటే ఇతరత్ర ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, ఇంకా అనేక దాదాపు ఒక 7-8 కేసులు ఏవైతే ఆయనను చుట్టుముట్టి ఉన్నాయో ఆ కేసుల నుంచి ఇప్పుడప్పుడే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే అవకాశాలు అయితే లేవు మామూలుగా అయితే. అందువలనే ఆయన అనారోగ్య కారణాలు బాగా అంటే ఎక్స్పోజ్ చేసి వాటిని కోర్టులో ప్రవేశపెట్టి ఆయన బెయిల్ పొందగలిగారు. బెయిల్ పొందడము ఆయనకు సంబంధించినంతవరకు ఓకే, చంద్రబాబు గారి ఆరోగ్యం వరకు ఓకే. కానీ పొలిటికల్గా ఆలోచిస్తే ఇక ఆయన ఫిజికల్గా ఫిట్ లేరు, ఫిజికల్ ఫిట్నెస్ పైన అనుమానాలు తెలుగుదేశం పార్టీ క్యాడర్లు కలుగుతున్నాయి. ఈ పరిస్థితి మంచిది కాదు అని కూడా తెలుగుదేశం పార్టీలో చాలామంది బాధపడుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. సో ఇక ముందు, అంటే ఐ మీన్ ఇంటీరియం బెయిల్ వచ్చిన తర్వాత బహుశా ఈ మనం చెబుతున్న 7-8 కేసుల్లో కూడా ఈ 24 రోజుల వరకు, అంటే ఈ నాలుగు వారాల వరకు ఆయన ఎవరు అరెస్ట్ చేయకపోవచ్చు. అరెస్టు మేము చేయమని ఆల్రెడీ హైకోర్టుకు సిఐడి కూడా చెప్పింది, హైకోర్టు ఆదేశాలు కూడా
మెడికల్ గ్రౌండ్స్ పైన ఆయనను ఆయనకు బెయిల్ ఇచ్చిన కారణంగా ఇతర కేసులను తీసుకొచ్చి ఆ కేసుల ఆధారంగా ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు అయితే మనకు నవంబర్ 28 దాకా లేవు. బట్ మొత్తం ప్రమాదం తొలగిపోయిందా అంటే లేదు, అది గ్యారంటీగా ఉంది. చంద్రబాబు నాయుడు పైన ఏవైతే కేసులు చుట్టుముడుతున్నాయో, ఆల్రెడీ నమోదై ఉన్నాయో, వాటికి సంబంధించిన ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు. కనుక ఆయన రిటైర్డ్ హర్ట్ అయిపోయి మొత్తం మీద బెయిల్ సంపాదించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇక మరి 2-3 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు విదేశాల నుంచి వస్తారని తెలుస్తోంది. రాగానే చంద్రబాబు నాయుడు గారిని పరామర్శిస్తారు. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య సహజంగానే రాజకీయ చర్చలు జరుగుతాయి. పొత్తుల వ్యవహారం పైన చర్చ జరుగుతుంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. సరే, ఆ తర్వాత ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారి ట్రీట్మెంట్ నడుస్తుంది, ఆయన ఎప్పుడు చికిత్స తీసుకొని తిరిగి మామూలు మనిషి అవుతాడు, అంటే మామూలు మనిషి కాలేదని అనట్లేదు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మనోభావాలు దెబ్బతీయడం నా ఉద్దేశం కాదు, మామూలు మనిషి ఇన్ ద సెన్స్ అరెస్ట్ కావడానికి ముందున్న ఏమంటాం ఆ ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఆయనకి ఎప్పుడు వస్తుంది అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని పట్టి పీడిస్తున్న సమస్య. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you.